ఉన్నారు కదా, ఆయన ఇస్తున్నాడు కదా. ఇంకా మీకు ఈ రాష్ట్రంతో పనే ఉంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఓటు ఎక్కడేశాడు? ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓటు ఎక్కడేశాడు? తెలంగాణలో వేశాడు. వేశాడా లేదా? తెలంగాణలో వేసి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఏబిఎన్ కావచ్చు, టీవీ ఫైవ్ కావచ్చు, ఇంకా రకరకాల ఛానళ్ళు కావచ్చు, ఈనాడు రామోజీరావు చావుదాలకు వచ్చిన రామోజీరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా చావుదాలకు వచ్చి హైదరాబాద్ లో ఉండి ఏపీ మీద రాజకీయాలు వస్తూ ఉంటారు. మరి 4-5 సంవత్సరాలు కేసీఆర్ పాలించాడు. కేసీఆర్ నేమన్న ఒక మాట అన్నారంటే కేసీఆర్ అంటానికి వాళ్ళందరికీ ఇది పడింది. కేసీఆర్ జోలికి వెళ్ళటానికి వీళ్ళందరికీ ఇది పడి భయపడ్డారు. భయపడాలి జోలికి వెళ్ళకపోయారు. ఇక చంద్ర మరి నరేంద్ర మోడీ గారు పాపం బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎవరితో పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళాడు. ఎక్కడ తెలంగాణ ఎలక్షన్లో కలిసి వెళ్తే తెలంగాణలో ఎక్కడ మీటింగ్ జరిగినా పవన్ కళ్యాణ్కి హెలికాప్టర్లో గన్మెన్లో సెక్యూరిటీ అంతా ఇచ్చి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఈ మధ్య నరేంద్ర మోడీ ఫోన్ చేశాడంట, అరే నీకు హెలికాప్టర్ అనవసరంగా పెట్టాం కదరా నాయన. నువ్వు డ్రామా ఆర్టిస్ట్ కాబట్టి సినిమా యాక్టర్ కాబట్టి సర్వసాధారణంగా చూడటానికి వస్తారు, వాళ్ళందరూ ఓట్లు వేస్తారు అనుకున్నావు. తీరా చూస్తే తెలంగాణ మనం బిడ్డ పోటీ చేసింది, మన దళిత బిడ్డ ఒక ఆడపిల్ల పోటీ చేసిందా లేదా? పోటీ చేస్తే ఆ బర్రెలక్కన్న పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకు వచ్చిన ఓట్లు కూడా ఈ పవన్ కళ్యాణ్కి రాలా. వీళ్ళందరూ కలిసి ఆ పిల్ల శంఖనాకాలు, ఆ పిల్ల శంఖనాకు దృష్టికి వచ్చింది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తారంట. అరే ఒక ఆడపిల్ల దళిత బిడ్డ పేద బిడ్డ ఆ పిల్లకి వచ్చిన ఓట్లు మీకు రాకపోతే ఇక్కడ ఏపీలో 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారా ముండల్లారా మీరు అందరూ కలిసి అని చెప్పి అడుగుతాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు సింగిల్ గా పోటీ చేయండి, ఒక్కొక్కరు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయండి, మీ బతుకులు బయటపడతాయి. కాబట్టి ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, ఏది ఏమైనా మేము చివరి వరకు ప్రాణం పోయే వరకు ఈ కంటి మీద రెప్ప వాలే వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాం, ఆయనకే ఓటేస్తాం. అటుచి రాష్ట్ర సంపద అంతా దోచుకుందని పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడాడు 2018లో 2012లోనే చంద్రబాబు నాయుడు సైకిల్ కాదు, చంద్రబాబు నాయుడు పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు దొంగని పవన్ కళ్యాణ్ చెప్పి, అదే విధంగా 2014 చంద్రబాబు నాయుడు మంచోడు అని చెప్పి 2014 ఓట్లు ఇచ్చి 2018 వచ్చరికల్లా చంద్రబాబు నాయుడు కుల రాజధాని కడతామన్నాడు. ఆ కుల రాజధానిలో అదంతా కూడా మోసం, ఆ సంపద అంతా కూడా తన కొడుకు దోషి పెడతామన్నాడు, కాబట్టి హెరిటేజ్ ద్వారా దోషి పెడతామన్నాడు. అది కుల రాజధాని, చంద్రబాబు నాయుడు దొంగ, 1000 కోట్లు స్కామ్ చేశాడని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ 24 వచ్చేసరికల్లా సిగ్గు సరం సీమినెత్తులు లేకుండా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు సంఘటన ఆగుతామన్నాడు. ఒకసారి గమనించండి, ఇవాళ అమరావతిలో 400 రోజులని చెప్పి అమరావతిలో రైతుల రూపంలో ఉన్న టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇవాళ పండుగ చేసుకుంటా ఉన్నారు 400 రోజులంట. ఒక మాట చెప్పండి, చంద్రబాబు నాయుడు దోపిడీకి అడ్డుకట్ట వేసి 4 సంవత్సరాలు అవుతా ఉంది.